హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రణబీర్ కపూర్ అండ్ అలియాభట్ నటించిన యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ కాన్సెప్ట్తో వచ్చిన బ్రహ్మాస్త్రం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతాం మూవీ స్టార్ట్ అవ్వగానే హిమాలయ గుహల్లో కొంతమంది మహామునులు ఋషులు చేసిన కఠోర తపస్సు ఫలితంగా ఒక వరం పొందుతారు అదే బ్రహ్మశక్తి ఆ బ్రహ్మశక్తి భూమిని తాకగానే కొన్ని అస్త్రాలనేవి జన్మిస్తాయి అదే అగ్నాస్త్రం జలాస్త్రం పవనాస్త్రం అలాగే పశుపక్షాదుల శక్తులతో నిండిన అనేక అస్త్రాలు అలా మునులు ఋషులకు ఆ అస్త్రాలు లభించడంతో అంతటితో తపస్సు అనేది ముగిసిపోతుంది కానీ అప్పుడే సర్వశక్తిశాలి సకల అస్త్రాలకు అధిపతైన బ్రహ్మాస్త్రం ఉద్భవిస్తుంది అయితే సృష్టి వినాశనం రెండూ చేయగల బ్రహ్మాస్త్రాన్ని చూసిన మునులు ఋషులు అప్పటి నుండి బ్రహ్మాస్త్రాన్ని కాపాడుతూ వస్తూ ఉంటారు అలా అస్త్రాలు పొందిన మునులు ఋషులు అందరూ బ్రహ్మాంశ అని పిలువబడుతూ తరతరాలుగా బ్రహ్మాంశ ఒక గుప్త సమూహంగా ఏర్పడి బ్రహ్మాస్త్రానికి రక్షణ కల్పిస్తూ వస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రణబీర్ కపూర్ హ్యాష్ శివ అని చూపిస్తారు అయితే శివ డీజే ప్లే చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అలా ఒక రోజు నవరాత్రి ఉత్సవాల్లో డివోషనల్ సాంగ్స్ ప్లే చేసేందుకు అక్కడికి వెళ్ళి అప్పుడే మొదటిసారి శివ అక్కడే ఉన్న మన మూవీ హీరోయిన్ అయిన అలియాభట్ హ్యాష్ హాస్ ఈషాని చూస్తాడు మొదటి చూపులో ఇంట్లోనే ఇషా శివాకి బాగా నచ్చేస్తుంది అలా అదే రోజు రాత్రి ఉత్సవాల్లో భాగంగా రావణ సంవారం కోసం రావణాసుడి బొమ్మని తగలబెడతారు అప్పుడే శివ మళ్ళీ ఇషాని చూస్తూ మరో పక్క రావణ సంవారం మంటలు చూసి భయపడి శ్లోకలు పడిపోతాడు సీన్ కట్ చేస్తే షారుఖ్ ఖాన్ యాస్ మోహన్ భార్గవ్ అనే సైంటిస్ట్ ని చూపిస్తారు అయితే మోహన్ భార్గవ్ లో వానరాశ్రం ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటి అంటే బ్రహ్మాశ్రం మూడు భాగాలుగా విడిపోయి అందులోని ఒక భాగం భార్గవ్ దగ్గర ఉంటుంది అని నెక్స్ట్ సీన్ లో జునూన్ అనే అగ్నిశక్తి గల రాక్షసి రఫ్తార్ జోర్ అనే తన మనుషులతో సైంటిస్ట్ అయిన భార్గవ్ దగ్గరికి వస్తుంది భార్గవ్ని చూసిన జునున్ తన అగ్నిశక్తితో భార్గవ్ని బంధించి నువ్వు ఈ జును నుండి తప్పించుకోలేవు అని భార్గవ్ మైండ్ని కంట్రోల్ చేసి తనకి ఉన్న వానరాస్త్రంతో పాటు బ్రహ్మాశ్రానికి సంబంధించిన ఒక భాగంను భార్గవ్ దగ్గర నుండి తీసుకోవాలని చూస్తూ ఉండగా భార్గవ్ జునున్ చూసి ఈ అస్త్రానికి ఉన్న శక్తి గురించి నీకు తెలుసా అనగా దానికి జునున్ ఈ మహాశ్రమ్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని ఈ అస్త్రం పూర్తిగా సాధించడమే నా లక్ష్యమని మిగతా రెండు భాగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని జునున్ భార్గవ్ని హింసిస్తూ ఉంటుంది మరో పక్క జును బార్గవని హింసిస్తున్నదంతా కూడా శివాకి తన కళ్ళ ముందు జరుగుతున్నట్లు తన కళ్ళు మూసుకోగానే కనిపిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఒక రోజు శివ డీజే చేయడానికి ఒక పబ్ కి వెళ్లి అదే పబ్ కి వచ్చిన ఇషాని చూసి తన దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అప్పుడే శివ ఇషాని తమ ఇంటికి వస్తావు ఒక చిన్న పార్టీ ఉందని పిలవడంతో అది విన్న ఇషా తను కూడా శివాని ఇష్టపడుతూ ఉండడంతో శివ ఇంటికి వెళుతుంది అలా శివ ఇంటికి వెళ్ళిన ఇషా అక్కడ చాలా మంది పిల్లలు ఉండడం చూసి ఇప్పుడు చెప్పు నీ గురించి అని అడగ్గా దానికి శివ నేను ఒక అనాథని అని నాలాగా అనాథగా ఎవరు ఉండకూడదు బాధపడకూడదు అని ఈ పిల్లలందరికీ నేను ఉన్నాననే ధైర్యం ఇస్తున్నా వీళ్ళంతా నా పిల్లలే అని చెప్తాడు అలాగే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని తనకి గుర్తుగా నా దగ్గర ఉన్నది ఈ శంఖం మాత్రమే దాన్ని చూపిస్తాడు అదంతా చూసిన ఇషాకి శివ మరింత నచ్చేస్తాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సడన్ గా శివాకి జనున్ భార్గవ్ హింసిస్తున్న దృశ్యం కనబడుతూ ఉంటుంది అది చూస్తున్న శివ భయపడి ఇషాని వదిలేసి దూరంగా వెళ్ళి జరిగేదంతా చూడడం స్టార్ట్ చేస్తాడు అలా జనున్ తన శక్తితో భార్గవ్ మైండ్ ని తన కంట్రోల్ లో తెచ్చుకొని బ్రహ్మాసు లోని మూడు భాగాల్లో మొదటి భాగానికి రక్షకుడివి నువ్వు మరి రెండో భాగానికి రక్షకుడు ఎవరు చూపించు అని రెండవ భాగం రక్షకుడు వారణాసిలో ఉన్న ఆర్కిటెక్ అయిన అనీష్ శెట్టి అని తెలుసుకుంటుంది అలాగే మూడవ భాగం రక్షకుడు బ్రహ్మాంశ గురువు ఎవరు ఎక్కడ ఉన్నారు చూపించు అని భార్గవ్ మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకొని బ్రహ్మాంశ గురువు ఫేస్ ఆల్మోస్ట్ జునున్ చూసేలోపే భార్గవ్ జునున్ శక్తి నుండి తన మైండ్ని విడిపించుకొని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే మూడో భాగం రక్షకుడైన మా గురువుని కనిపెట్టలేవు అని బిల్డింగ్ పైనుండి దూకి చనిపోతాడు దాంతో జునున్ తన మనుషులను తీసుకుని రెండవ భాగం ఉన్న అనీష్ శెట్టి దగ్గరికి బయలుదేరుతుంది ఓ పక్క అదంతా చూసిన శివ అలాగే పడుకుండిపోయి ఉదయం లేవుగానే రాత్రి తను చూసిందంతా కల అనుకుంటాడు అలాగే రాత్రి ఇషాని అలా వదిలేసి వెళ్ళినందుకు తన గురించి ఆలోచిస్తూ ఉండగా అదే టైంకి శివ పేపర్లో రాత్రి తను చూసిన మోహన్ భార్గవ్ అనే సైంటిస్ట్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని వార్త చూసి షాక్ అయ్యి క్లారిటీ కోసం న్యూస్ ఛానల్ చూడగా అందులోనూ అదే న్యూస్ చూపిస్తూ ఉంటారు అదంతా చూసిన శివాకి అది కల కాదు నిజమే అని క్లారిటీ వచ్చి వెంటనే ఇషా దగ్గరికి వెళ్ళి రాత్రి తను అలా ఎందుకు బిహేవ్ చేశాడో తను చూసిందంతా ఇషాకి చెప్పేస్తాడు అయితే అదంతా విన్న ఇషా నవ్వుతుంది కానీ శివ నేను చెప్పేదంతా నిజం ఈ ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఏదో జరగబోతోంది అని సైంటిస్ట్ చనిపోయే ముందు ఏదో బ్రహ్మాంస అన్నాడు వారికి గురువు కూడా ఉన్నాడు ఆ కిల్లర్స్ రెండో భాగంకి రక్షకుడైన వారణాసిలో ఉండే ఆర్కిటెక్ట్ అనిష్ శెట్టిని చంపి ఆ బ్రహ్మాస్త్ర భాగం తీసుకోవడానికి బయలుదేరారని చెప్తాడు అదంతా విన్న ఇషా అసలు శివ చెప్పింది నిజమేనా అని క్లారిటీ కోసం అనీష్ శెట్టి గురించి గూగుల్లో సెర్చ్ చేసి చూడగా అనీష్ శెట్టి నిజంగానే ఉన్నాడు అని ఇషాకి అర్థమయ్యి అయితే శివ చెప్తున్నారు అంతా నిజమే అని అనిష్ శెట్టిని ఆ కిల్లర్స్ నుండి ఎలాగైనా కాపాడాలి అని శివ అండ్ ఇషా ఇద్దరు కలిసి వారణాసికి బయలుదేరతారు సీన్ కట్ చేస్తే శివ అండ్ ఇషా వారణాసికి చేరుకొని ఆర్కిటెక్ట్ అయిన అనీష్ శెట్టి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటారు అలా శివ అండ్ ఇషా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే శివాకి జును తన మనుషులు కనిపిస్తారు దాంతో శివ అండ్ ఈషా జును ఫాలో అవుతూ వెళ్తారు ఎందుకంటే జును అనీష్ శెట్టిని చంపడానికే వెళ్తుంది కాబట్టి తన వెనకాలే వెళ్ళి అనీష్ శెట్టిని కలవాలి అని అలా మొత్తానికి ఈషా ఒక ప్లాన్ ప్రకారం జును అండ్ తన మనుషులను దారి తప్పించగా అదే టైంలో శివ వెళ్ళి అనీష్ శెట్టిని కలిసి జరిగిందంతా చెప్పి అందుకే మనం ఇక్కడి నుండి తప్పించుకొని ఆశ్రమంలో ఉన్న గురుజీ దగ్గరికి చేరుకోవాలి అనుకుంటారు కానీ అప్పటికే అక్కడికి వచ్చిన జునూన్ వారి ముగ్గురి మీద దాడి చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అనిష్ శెట్టి తనలో ఉన్న నంది ఆశ్రమ శక్తి ద్వారా జునూన్ మీద దాడి చేసి అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో అలా ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా శివ అనిష్ శెట్టితో ఆ కిల్లర్ మీ తర్వాత బ్రహ్మాంశ గురువుని కనిపెట్టితని చంపి బ్రహ్మాశ్రంలోని మూడు భాగాలు సంపాదించాలి అనుకుంటున్నారు మనం ఎలాగైనా గురువుని కాపాడాలి అంటాడు అదంతా విన్న అనీష్ శెట్టి శివ మీద నమ్మకంతో గురువు ఉన్న అడ్రస్ చెప్పడంతో అలా ముగ్గురు కలిసి గురువు ఉన్న ప్లేస్ కి బయలుదేరతారు సీన్ కట్ చేస్తే అలా ముగ్గురు మధ్యలోకి వెళ్ళాక జునున్ మళ్ళీ వారి మీద దాడి చేసి చంపాలి ట్రక్ వేసుకుని వస్తూ ఉంటుంది అది గమనించిన శివ అదే విషయాన్ని అనీష్ శెట్టికి చెప్తాడు అది విన్న అనీష్ శెట్టి బ్రహ్మాశ్రంలోని రెండో భాగాన్ని వారికి ఇచ్చి దీన్ని ఎలాగైనా గురువు వారికి అందజేయండి వీరిని నేను ఆప్తాను అంటాడు దాంతో శివ అండ్ ఇషా బ్రహ్మాశ్రంలోని రెండో భాగం తీసుకుని అక్కడ నుండి గురువు గారు ఉండే ఆశ్రమానికి బయలుదేరతారు మరోపక్క అని అనిష్ శెట్టి జును రండి జోరు వస్తున్న ట్రక్ ని తన దగ్గర ఉన్న నంది ఆశ్రమంతో ట్రక్ మీద దాడి చేసి ట్రక్ ని లోయలోకి తోసేస్తాడు కానీ జోర్ తన దగ్గర ఉన్న గన్తో అనీష్ శెట్టిని చాలా సార్లు షూట్ చేయడంతో అనీష్ శెట్టి కూడా అదే లోయలో పడి చనిపోతాడు అయితే ఇదంతా కూడా శివాకి కనిపిస్తుంది అనీష్ శెట్టి చనిపోయాడు అలాగే తనతో పాటు జును రండి జోర్లు కూడా లోయలో పడిపోయారు ఇంకా మూడో వాడు మనల్ని కనిపెట్టేలోగా మనం ఈ రెండవ భాగాన్ని గురువుకి అందజేయాలని అని ఇషాను శివా నుండి బయలుదేరుతారు అలా కాసేపటికే రఫ్తార్ బ్రహ్మాశ్రమంలోని రెండో భాగం కోసం శివాణ్ణి కారు మీద దాడి చేస్తాడు అలా రఫ్తార్ చాలాసేపు వారి దగ్గర ఉన్న రెండో భాగం తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ శివ అండ్ ఈషా చివరికి గురూజీ ఉన్న ప్లేస్ ని చేరుకొని కారు మీద దాడి చేస్తున్న రఫ్తార్ ని కార్తో సహా లోయలోకి పడిపోయేలా చేసి రఫ్తార్ ఇంకా చనిపోయాడు అనుకొని గురూజీ ఉన్న ఆశ్రమంలోకి వెళ్తూ ఉండగా అప్పుడే ఇంకా చావుని రఫ్తార్ బ్రహ్మాశ్రమంలోని రెండో భాగం పట్టుకున్న ఇషాని చంపాలని చూస్తాడు అప్పుడే శివ అక్కడే మండుతున్న మంట సాయంతో తనలో ఉన్న అగ్నిశక్తితో రఫ్తార్ మీద దాడి చేసి రఫ్తార్ ని అగ్నితో కాల్చి చంపేస్తాడు అయితే శివలో ఉన్న అగ్నిశక్తి చూసిన ఇషా షాక్ అవుతుంది అలాగే అదే ఇంట్లో ఉన్న గురువు కూడా బయటికి వచ్చి శివలో ఉన్న అగ్నిశక్తి చూసి ఆశ్చర్యపోతాడు అయితే శివ తనలో ఉన్న అగ్నిశక్తిని కంట్రోల్ చేయలేక శ్రో పోయి పడిపోతాడు అప్పుడే గురువు శివ అండ్ ఇషాని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు మరోపక్క లోయలో పడిపోయిన జీవును నుండి జోర్లు తమకి ఉన్న రక్షణ కవచాల వల్ల బ్రతికి జూను బ్రహ్మాశ్రమంలోని మొదటి భాగాన్ని తీసుకుని తన దైవం దేవు దగ్గరికి వెళ్లి దాన్ని తన ముందు ఉంచి ఈ అస్త్రాలు పొందే క్రమంలో మనలో ఒకడైన రఫ్తార్ని కోల్పోయాం కానీ ఆశ్రమం ఎక్కడ ఉందో దాని గురువు ఎవరో ఇప్పటి తెలుసుకోలేకపోయాం అలాగే మన కార్యానికి ఒకడు అడ్డుపడుతున్నాడు వాడు ఎవడో కూడా తెలుసుకోవాలి మిగతా రెండు భాగాలు సంపాదించడానికి నాకు నీ శక్తి కావాలి అని అడగడంతో తన దైవం దేవ్ జునున్కి కొన్ని శక్తివంతమైన రాళ్ళని ఇచ్చి పంపుతాడు దాంతో జునున్ ఆ బ్రహ్మాస్త్రాన్ని సంపాదించి తన దైవం దేవ్కి పునర్జీవితాన్ని చేయాలని బయలుదేరుతుంది నెక్స్ట్ సీన్లో శివాకి శృహ వచ్చాక బయటికి వచ్చి చూడగా బ్రహ్మాంశ గురువైన రఘు అస్త్రాలు ఉన్న అందరినీ ఆశ్రమంకి రప్పించి వారితో బ్రహ్మాస్త్రానికి చెందిన మూడు భాగాలను సంపాదించాలి అని కొంతమంది వెతుకుతూ వచ్చి మన బ్రహ్మాంశ కుటుంబం చెందిన భార్గవండు అనీష్ శెట్టిని చంపి వారి దగ్గర ఉన్న వానరాస్త్రం ఆస్త్రంతో పాటు బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం కూడా ఇప్పుడు అంతకుల చేతికి చిక్కింది అని వారు ఇదంతా ఎందుకు చేస్తున్నారో కనిపెట్టి వారిని అంతం చేయాలని చెప్తాడు అయితే అదంతా కూడా అప్పుడే అక్కడికి వచ్చిన శివావిని ఆశ్చర్యపోతాడు నెక్స్ట్ లో గురువు రఘు శివాని కలిసి ఇప్పటిదాకా నీకే తెలియకుండా నీలో ఉన్న శక్తి ఏంటో చెప్పనా నువ్వే ఒక అస్త్రానివి అగ్నియాస్రానివి అని చెప్తాడు ఇషా నీ గురించి చెప్పిన దాని ప్రకారం పూజ గదిలో దీపం కూడా వెలిగించడానికి భయపడే నువ్వు ఆ రాక్షసుడిని కాల్చి చంపేసి నేను అస్త్రాలు కలిగిన వారందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నువ్వు ఈ బ్రహ్మాంశ కుటుంబంలో చేరిపో ఈజేగా ఉన్న నిన్ను డ్రాగన్ గా మారుస్తాను అంటాడు నీకు నీలో ఉన్న అగ్నియాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తా అంటాడు అలాగే తన దగ్గర ఉన్న ప్రభాసాస్త్రాన్ని శివాకి చూపిస్తాడు అదంతా విన్న శివ మాత్రం గురువు చెప్పిన మాటలు నమ్మకుండా నాకు ఈ శక్తులు ఏవి అవసరం లేదు అని ఎందుకంటే ఇప్పుడు నేను ఇషా ప్రేమించుకుంటున్నాం ఇక నుండి వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అనగా అది విన్న గురువు బ్రహ్మాస్త్రం కోసమే నీ తల్లిదండ్రులు పోరాటం చేశారు నీ తల్లిదండ్రులు కూడా బ్రహ్మాంశ యోధులే నువ్వు మమ్మల్ని కలవడానికి కూడా వారితో మాకు ఉన్న సంబంధమే కారణం అందుకే నువ్వు ఇక్కడే ఉండి బ్రహ్మాస్త్రాన్ని రక్షిస్తే నీ తల్లిదండ్రులెవరో నీకు చెప్తాను ఈ రోజు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు ఎవరో తెలియక నువ్వు జీవితం అంతా అనాథగానే మిగిలిపోతావు అంటాడు ఆ మాట విన్న శివ గురువుతో మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనగా దానికి గురువు బ్రహ్మాస్త్రాన్ని వారి నుండి రక్షించుకోవడానికి నేను ఏదైనా చేస్తా వారు బ్రహ్మాస్త్రానికి చెందిన మూడు భాగాలు సంపాదిస్తే చెడ్డవాడిన వారి దైవం దేవు బ్రతుకుతాడు అని తర్వాత వారిని ఆపడం చాలా కష్టం అందుకే వారు చేయబోయేదంతా నీకు కలలాగా ముందే కనిపిస్తున్నారు స్తుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి మాకు సహాయం చేయాలి అంటాడు దాంతో శివాకి తన పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి అని తనకి అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా సరే అక్కడే ఉండాలి అనుకుంటాడు మరోపక్క జునూన్ తన దేవం దేవి ఇచ్చిన శక్తులు ఉన్న రాళ్ళని ఉపయోగించి ఒక గ్రామంలో ఉన్న వ్యక్తుల మెడల్లో లాకెట్ లాగా శక్తివంతమైన రాళ్ళు వేసి వారందరినీ తన ఆధీనంలో ఉంచుకుని గురువు ఉన్న ఆశ్రమాన్ని కనిపెట్టి దాడి చేయడానికి తన ఆర్మీతో బయలుదేరుతుంది జునున్ మరోపక్క రాఘు శివాకి తనలో ఉన్న అగ్నిశక్తి బయటికి రప్పించేందుకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు కానీ తనలో ఉన్న అగ్నిశక్తి బయటికి తీయలేకపోతాడు శివ ఇదిలా ఉంటే శివ వస్తువులు తీసుకురమ్మని గురువు చెప్పడంతో సిటీకి వచ్చిన ఇషా శివ ఇంటికి వెళ్ళి తన వస్తువులన్నీ సర్దుతూ ఉండగా అప్పుడే అక్కడికి జును మనిషి జోరు వచ్చి తను అనిష్ శెట్టి దగ్గర నుండి తీసుకున్న నంది ఆశ్రమం సహాయంతో ఇషాని చంపాలని అటాక్ చేస్తాడు దాంతో ఇషా గాయాలై బాగా భయపడిపోతుంది అయితే అదంతా తనకి కలలో చూస్తున్న శివ ఇషాకి ఏమైందో అని భయపడి వెంటనే ఇషాకి ఫోన్ చేస్తాడు అయితే అప్పటికే గురువు గారు సేఫ్టీ కోసం ఇషా వెంట పంపిన అస్త్రాలు ఉన్నవారు వారు జోరు నుండి ఇషాని కాపాడి ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేసిన ఇషా కూడా శివతో అదే విషయం చెప్తుంది ఇషాకి ఏమీ కాలేదు అని తెలిసిన శివ ఇషాకి ఐ లవ్యూ చెప్తాడు అప్పుడే శివలో ఉన్న అగ్నిశక్తి బయటికి రావడం గురువు రఘు చూస్తాడు అప్పుడే రఘు శివాతో నీకు ఇషాపై ఉన్న అంతులేని ప్రేమ వల్లే నీలోని అగ్నిశక్తి అనేది బయటికి వస్తుంది అని నీ చిన్నతనంలో అగ్ని మీ అమ్మను నీ నుండి దూరం చేసింది అందుకే నీకు అగ్ని అంటే భయం అనే భావన నీ మనసులో ఏర్పడింది నువ్వు ఎప్పుడైతే నీ ప్రేమతో పాటు అగ్ని అంటే ఉన్న భయాన్ని జయిస్తావో అప్పుడే నీలో ఉన్న అగ్నిశక్తి బయటికి తీసుకొచ్చి దాన్ని కంట్రోల్ చేయగలుగుతావని చెప్తాడు అది విన్న శివ బాగా ఆలోచించి ఆ రోజు నుండి శివ ఇష మీద ఉన్న తన ప్రేమ ద్వారా తనలో ఉన్న అగ్నిశక్తిని బయటికి రప్పించి కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులకి శివ పూర్తిగా అగ్నిశక్తిని కంట్రోల్ చేయడం చూశాక గురూజీ శివ దగ్గరికి వచ్చి తన తల్లిదండ్రుల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు మీ నాన్న పేరు దేవ్ అమ్మ పేరు అమృత అయితే బ్రహ్మాస్త్రానికి రక్షణ కల్పించే వారిలో దేవు కూడా ఒకడు ఇంకా దేవ్ అగ్ని అస్త్రానికి అధిపతి అయితే దేవ్ అందరిలాంటి వాడు కాదు తనకి అస్త్రాలంటే ఒక రకమైన ఉన్మాదం ఉండేది అలా తన అస్త్రంతో పాటు అనేక అస్త్రాలను తన సొంతం చేసుకున్న అలా అప్పటికే బ్రహ్మాంశలో అందరూ అతన్ని జల కవచ జ్ఞాన దేవుని పిలిచేవారు కానీ తను బ్రహ్మదేవ్ కావాలి అనుకున్నాడు అందుకే దేవ్ బ్రహ్మాస్త్రం కోసం పోరాటం చేసి ప్రధాన నియమాలు ఉల్లంఘించి ముగ్గ సభ్యులను ఓడించి చివరికి బ్రహ్మాస్త్రాన్ని సాధించాడు అయితే బ్రహ్మాస్త్రం పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ప్రపంచాన్ని నాశనం చేయాలని తెలిసి దానికి కూడా దేవు సిద్ధపడతాడు అప్పుడే అయితే అలా జరగకుండా ఆపాలి అని దేవు భార్య అయిన జలాశ్రం గల అమృత బ్రహ్మాసరాన్ని కాపాడేందుకు తన దగ్గర ఉన్న శక్తితో బ్రహ్మాస్రాన్ని మూడు భాగాలుగా చేస్తుంది అలా దేవుడు అమృత మధ్య పోరాటం జరుగుతూ ఉండగా ఆ దేవిని సముద్రం ముంచేస్తుంది అదంతా చూసిన బ్రహ్మాంశకి చెందిన అందరూ కూడా ఇద్దరు చనిపోయారని అనుకుంటారు అప్పుడే మాకు బ్రహ్మాస్రానికి చెందిన మూడు భాగాల్లో రెండు మాత్రమే దొరికాయని మూడవ భాగం ముక్క ఆ పోరాటంలో పోయింది అని ఆ పోరాటానికి ముందే అమృత కడుపుతో ఉండేది అని చెప్తాడు అయితే నిజానికి ఆ పోరాటం లో అమృత దేవిని ఒక రాయిలాగా మార్చేసి అక్కడి నుండి తప్పించుకుని వెళ్లి శివాకి జన్మనిచ్చి ఉంటుంది అప్పుడే ఇషా శివ ఇంటి నుండి తీసుకొచ్చిన శివాకి వాళ్ళ అమ్మాయి ఇచ్చిన శంఖంని ఇస్తుంది అది చూసిన గురువు శివతో బ్రహ్మాశ్రం యొక్క మూడవ భాగం నీ చేతిలోనే ఉంది కావాలంటే రక్తం చుక్క శంఖం మీద వేసి చూడు అంటాడు దాంతో శివ తన రక్తం శంఖం మీద వేయగా శంఖం బ్రహ్మాశ్రం ముక్కగా మారిపోతుంది అది చూసిన శివ కూడా ఆశ్చర్యపోగా గురువు శివతో మీ అమ్మా నాన్న దేవు అమృత అనడానికి ఇంతకంటే మరో సాక్ష్యం లేదు అంటాడు అదంతా విన్న శివా అంతా అర్థమయ్యి ఆ రోజు దేవ్ అమృత పోరాటంలో దేవు పూర్తిగా చనిపోలేదు అని శిరలాగా మారిపోయాడు అంతే తనే బ్రహ్మాస్త్రం సంపాదించాలి అని తని మళ్లీ పునర్జీవితుడు కావాలి అని తన సైన్యమైన జునునండు జోర్ రఫ్తార్ని పంపాడు అని చెప్తాడు మరోపక్క జునునండు జోరులు తాము ఏర్పాటు చేసుకున్న సైన్యంతో బ్రహ్మాంశ ఆశ్రమం ఎక్కడ ఉందో కనిపెట్టి అక్కడికి వచ్చి గురువుని బాగా గాయపరిచి బ్రహ్మాశ్రమంలోని రెండవ మూడు భాగాలు శివ దగ్గర ఉన్నాయి అని తనని చంపైనా ఆ రెండు మూడు భాగాలు తీసుకోవాలి అనుకుంటుంది అయితే శివ తనలో ఉన్న అగ్నిశ్రం శక్తి పక్కనే ఉన్న మంట సహాయంతో జునునండు తన సైన్యం మీద ఎదురుదాడి చేస్తూ ఉంటాడు అలా చాలాసేపు జును రండి శివాకి మధ్య పోరాటం జరుగుతుంది అయితే జునుకి శివ తన పక్కన ఏదైనా మంట ఉంటేనే తనలోని అగ్నిశక్తితో దాడి చేయగలడని అర్థం చేసుకుని వర్షం పడేలా చేసి శివాకి ఎటువంటి వంట దొరకకుండా చేసి చివరికి జునున్ వారి నుండి బ్రహ్మాస్రంలోని రెండవ మూడు భాగాలు సంపాదించి వాటిని కలిపేస్తుంది దాంతో బ్రహ్మాస్రం మళ్ళీ ఒకటవగానే దాని నుండి ప్రచండమైన శక్తి విడుదలయ్యి ఆకాశం రంగు మొత్తం మారిపోతుంది అంతా చూస్తున్న గురువు శివతో అంతం ఆరంభమైంది అంటాడు అప్పుడే బ్రహ్మాస్త్రం శక్తితో భూమి అంతా విస్ఫోటనం చెందుతూ ఉండగా ఇషా ప్రమాదంలో చిక్కుకుంటుంది గురువు శివాని కాపాడాలి అని నువ్వు ఇషాని కాపాడడానికి వెళ్తే నీ ప్రాణాలు పోతాయి శివ అంటాడు కానీ శివ మాత్రం ఇషా ప్రేమ లేకుండా నా ప్రాణాలు ఉన్న వృధానే అని చెప్పి తన్ని కాపాడడానికి వెళ్తాడు అప్పుడే భూమిపైకి బ్రహ్మాస్త్రం శక్తి వచ్చి ఇషాని చంపబోతూ ఉండగా శివ తనలోని అగ్నితో ఇషా మీద ఉన్న ప్రేమతో ఆ బ్రహ్మాశ్రమ శక్తిని అదుపు చేయగలుగుతాడు అలా బ్రహ్మాస్త్రం శక్తి శివలోని అగ్నితో అదుపులోకి రావడం చూసిన గురువు కూడా ఆశ్చర్యపోతాడు అలా శివ ఇషా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ప్రేమ అసలైన రూపం త్యాగమని ఆ త్యాగంతోనే శివ తనలోని ప్రేమ అగ్ని ద్వారా బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేస్తాడు దాంతో వారికి ప్రేమను మించిన అస్త్రం ఈ లోకంలోనే లేదు అని అర్థమవుతుంది ఇంకా అప్పటి నుండి శివకి తనలోని అగ్ని రాజేయడానికి ఏమంటా అవసరం లేకుండా తనే సొంతంగా అగ్ని రాజేస్తూ ఉంటాడు శివ ఆ రోజు నుండి అగ్ని యోధుడు అవతారం ఎత్తుతాడు అలా బ్రహ్మాస్త్రం శాంతించి శివ చేతిలోకి వస్తుంది అదంతా చూసి గురువు బ్రహ్మాంశ అందరూ చాలా సంతోషిస్తారు అలా మూవీ హ్యాపీగా ఎండవుతుంది అనుకున్నారా కాదు అసలు కథ ఇప్పుడే మొదలైంది బ్రహ్మాస్త్రం మూడు భాగాల్ని జును కలిపినప్పుడే అక్కడ శిలగా ఉన్న దేవు కూడా తిరిగి విడుదలై ఉంటాడు మరి తర్వాత దేవు ఆ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి పొందాడా లేదా దేవుని శివ తన శక్తితో పోరాడి గెలిచాడా లేదా తెలుసుకోవాలి అంటే దేవుపాటు మూవీ కోసమైతే వెయిట్ చేయాల్సిందే